తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మువ్వా విజయబాబు బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా పెన్నుపల్లి మండలంలోని లంకబల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు తన పదవికి. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ ప్రసాద్, ఓవర్ టు యూ. ప్రసన్న, మనం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి స్టేట్ ఇరిగేషన్ ఆఫీస్ లో అయితే ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా అయితే ఖమ్మం జిల్లా పెన్నుపల్లికి చెందినటువంటి మువ్వా విజయబాబు కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే ఇక్కడికి భారీగా తరలి రావడం జరిగింది. మనం ప్రస్తుతం విజయబాబు గారితో ఉన్నాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అత్యున్నత కీలకమైనటువంటి శాఖగా చెప్పవచ్చు నీటిపారుదల శాఖ ఏదైతే ఉందో, అత్యంత కీలకమైనటువంటి శాఖను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే విజయబాబు గారికి ఇవ్వడం జరిగింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే, మీకు బిగ్ టీ తరఫున శుభాకాంక్షలు. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైనటువంటి పదవి నీటిపారుదల శాఖ మీకు ఇవ్వడం జరిగింది. రైతులకు ఏ విధమైనటువంటి మీ యొక్క కార్యక్రమాలు ఉండబోతున్నాయి? తప్పకుండా. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వర గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆశీస్సులతో నాకు ఈరోజు రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఈ పదవిని అప్పచెప్పడం జరిగింది. ఈ బాధ్యతను తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఏ విధంగా అన్ని రకాలుగా వ్యవసాయ రంగంలో చేయాలనే సంకల్పంతో పనిచేస్తా. గతంలో నేను డిసిసిబి చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. రైతాంగంతో నేను కూడా ఒక రైతు బిడ్డగా వచ్చాను, రైతాంగంతో కూడా నాకు అనుబంధం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. విజయబాబు గారు, మీకైతే రైతులతో అనుబంధం ఉంది, కానీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ టీజీఎస్ ఐడీసీని అయితే నిర్వీర్యం చేసే దిశగా అయితే ముందుకు సాగింది. కానీ ఇప్పుడు మీకు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది, మీరు కొత్తగా కార్పొరేషన్ చైర్మన్గా వచ్చినారు, దీని ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతాయి? లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ప్రధానంగా రైతులకు నీరు అందించడంలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మీరు గత ప్రభుత్వం ఒక నీటిపారుదల వ్యవస్థే కాదు, అన్ని వ్యవస్థలని కూడా నిర్వీర్యం చేసింది. ఈ క్రమంలో రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీన్ని ప్రక్షాళన చేసి రేపు రాబోయే రోజుల్లో చిన్న తరహా నీటి పరిశ్రమలు కూడా ఎక్కడ మనం చేయొచ్చు, వాళ్ళకి ఏ విధంగా లబ్ధి జరిగింది, వాగులు వంకలు వాటిని కూడా ఐడెంటిఫై చేసి ప్రతి పేద రైతుకి కూడా తప్పకుండా నీటి సదుపాయం ఇచ్చి పంటలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే మనం ప్రధానంగా లిఫ్ట్ ఇరిగేషన్ అంటే నదులు ఏదైతే జీవనదులు ఉంటాయో జీవనదుల నుంచి మాత్రమే మీరు లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తారు, కానీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో కృష్ణానది జలాలను అటు ఆంధ్ర వైపు వాళ్ళు దోచుకుపోతున్నప్పుడు కూడా వాళ్ళు స్పందించలేదు. రాష్ట్రం ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాల కోసం కదా, నీళ్లను ఏ విధంగా మీరు సేకరించి ప్రజలకు అందించేటువంటి ఏర్పాటు చేస్తారు? నీళ్లు నిధులు నియామకాలు పేరు చెప్పి వాళ్ళు రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలు దోచుకుతున్నారు. ఇది తెలంగాణ ప్రజలకు అర్థం చేసుకునే ఈరోజు ప్రజాప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని వారికి పట్టం కట్టారు. చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా నీటిపారుదల రంగంలో చేసినటువంటి అవినీతిని కూడా తప్పకుండా బయటికి తీస్తాం. రేపు రాబోయే రోజుల్లో రైతాంగానికి అన్ని విధాలుగా చేయుతుగా ఉండే విధంగా చూస్తాం. సార్, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే 2 లక్షల ప్రారంభించింది. రాష్ట్రంలో దీన్ని మీరు ఏ విధంగా రైతులకు ఏం తెలియజేస్తారు? ఒకటే చెప్తున్నా, ఈ దేశంలోనే 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నా, ఈ దేశంలోనే 2 లక్షల రుణమాఫీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు లేదు. ఆ రోజు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారి బర్త్డే రోజు నేను తప్పకుండా అధికారంలోకి వస్తా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా 15 ఆగస్టు నాటికి ప్రతి రైతుకి కూడా ఖాతాల్లో జమ చేస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు 1 లక్ష రూపాయల వరకు ఉన్న రైతాంగానికి అందరికి కూడా జమ చేయటం జరిగింది. 15 ఆగస్టు దాకా కూడా తీసుకోకుండానే మిగతా రైతాంగానికి కూడా రుణమాఫీ అంతా అందజేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. గత ప్రభుత్వం మీకు కేసీఆర్ కళ్ళబొల్లి మాటలు చెప్పి రుణమాఫీ ఇస్తానని చెప్పి అందరినీ మోసం చేసి
మరి కొంతమందికి ఇచ్చి కొంతమందిని ఆపాడు. ఆ పరిస్థితి లేకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా రైతాంగానికి అందరికి కూడా రుణమాఫీ ఇస్తామని చెప్పి చెప్తాం. మీరైతే నీటిపారుదల అభివృద్ధి సంస్థ సంబంధించి ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం అయితే ఉంటుంది, అంటే మీరు ఖమ్మంతో పాటు ఒక రెండు మూడు జిల్లాలు మీద చాలా జిల్లాల్లో మీ ప్రభావం ఉంటుంది, అంటే ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది? తప్పకుండా మా జిల్లాలో కూడా ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రుల సహకారంతో పొంగులేటి గారి ఆధ్వర్యంలో రేపు రాబోయే రోజుల్లో నీటిపారుదల అంశం మీద ఒకసారి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని చిన్న తరహా నీటి పారుదల దాని మీద కొంత కాన్సన్ట్రేట్ చేసి చిన్న రైతులకు కూడా నీరు అందించే విధంగా పంటలు సస్యశ్యామలం అయ్యే విధంగా కృషి చేస్తాం. అదే రకంగా చూసుకుంటే టీజీఎస్ ఐడీసీలో ఉద్యోగుల కొరత కూడా ఉన్నట్టు చాలా ఉంది, అంటే గత ప్రభుత్వం నిర్ణయం అంటే ఉద్యోగుల కొరతను ఏ విధంగా భర్తీ చేశారండి, ఎలాంటి ప్రణాళికలు చేస్తారండి? ముందు వ్యవస్థను ప్రక్షాళన చేస్తే ఉద్యోగులను కూడా తీసుకొస్తాం. ప్రక్షాళన చేస్తే దిశగా ముందు అడుగు వేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా ఆ ఖాళీలు ఉన్న భర్తీలను కూడా కంపల్సరీ పూర్తి చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క నీటిపారుదల శాఖను అయితే నిర్వీర్యం చేసిందో, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు, ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో అయితే అక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రుల సహకారంతో అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ నీరు అందించడం లక్ష్యంగా తన వంతు బాధ్యతగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ముఖ్యంగా రైతులకు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు ప్రతి ఆయకట్టులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా నీరు అందించడమే లక్ష్యంగా టీఎస్సీ ఐడీసీ ఏదైతే ఉందో, టీజీ ఐడీసీ అయితే తన సేవలను విస్తృతపరుస్తుందని చెప్పేసి మనతో విజయబాబు అంటా ఉన్నారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.